హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. అంటే ఈటెల గారు మాట్లాడింది, వాట్సాప్ మెసేజ్ పెట్టండి అండి. విపరీతమైన కాల్స్ వస్తుంది, పద్ధతి కాదు కదా ఇన్ని కాల్స్ చేయడం. మీరు మెసేజ్ పెట్టండి, చూసుకుంటానండి. లేదు లేదండి, మీరు మాట్లాడాలి. అంత మెసేజ్ పెట్టండి అండి, 300 కాల్స్ అండి. ఎన్నీ ఎన్నిటి మాట్లాడాలి చెప్పండి. మీరు సమాజానికి పెద్ద మెసేజ్ ఇచ్చే సార్, మీరు మాట్లాడాలి. మీరు మెసేజ్ పెట్టండి అని చెప్తాను, మీకు కాదనంటే ఇంతమంది మాట్లాడాలి చెప్పండి. ఇదే పద్ధతి అయితే బెదిరిస్తున్నాను కూడా మళ్ళీ రేపు ఇంకో వీడియో పెట్టాలి. రేపు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అన్ని రికార్డ్ చేస్తున్నా. ఈ రికార్డింగ్ పెట్టి రేపు మాని ఇంకో వీడియో పెడతాం. ఇది పద్ధతి కాదు ఇట్లా బెదిరించడం అనేది. మేమేం బెదిరించడం లేదు, అరెస్ట్ చేయడము బెదిరించడం అనేది పద్ధతి కాదు. బెదిరించడం రిక్వెస్ట్ గానే మాట్లాడుతున్నాం సార్. రిక్వెస్ట్ గా మాట్లాడలేదు, మాట్లాడితే నేను ఎంతసేపు అయినా మాట్లాడతాను సార్. సార్ ఆ పద్ధతి మీకు తెలియదు కావచ్చు. అసలు ఎవరు ఫోన్లు ఎత్తారు మీరు? ఇటల అందరు గారు ఫోన్ ఎత్తారు, చేయగలరా? ఎత్తుతాడు సార్, ఎత్తుతారు చైతన్య, ఎత్తుతాడు. నా ఫోన్ ఎత్తాడు, నెంబర్ ఇవ్వమంటే ఇస్తాను సార్. మరి నా దగ్గర ఉందా? రెగ్యులర్ మాట్లాడతారు, వారానికి 15 రోజులు ఒకసారి మాట్లాడుతుంటావు. అంటే డిఫరెన్స్ ఎందుకు వచ్చింది సార్? మరి ఇట్లా వరకండి, నేనే అనలేదు కదా ఆయనను. బహుజన నాయకుని దిగజార్చినట్టు మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎవరు ఎత్తుకున్నారు? బండి రంజన్ కూడా ఎత్తుకున్నాను, బహుజన నాయకుడు కాదా? ఆయన గురించి బండి రంజన్ బహుజన నాయకుడు కాదు. అయితే బహుజన నాయకుడే సార్, ఆటోమేటిక్ గా ఆయన కాదు. మీరు అంటే మీరు బండి రంజన్ బహుజన నాయకుడు కాదు మీ దృష్టిలో, ఏం చేయాలి? లేదు, ఆయననే మాకు బండిరంజన్ అడగండి, ఆయన గురించి ఎంత గొప్ప మాట్లాడిందో. ఆయన కూడా మాట్లాడింది కదా సార్ విజయం గురించి. ఏమంటారు ఇటల నాయకుల గురించి ఎన్నిసార్లు గొప్ప మాట్లాడారు చూడండి. అడగదు కానీ మీరు ఈ రోజు అట్లా కరెక్ట్ నా మీద ఎందుకు మాట్లాడాలి? నా మీద మాట్లాడే తప్పు కదా మొదలు చూడ. అవి అయితే మీరు మాట్లాడిన దాని గురించి ఆయన మాట్లాడిన దానిపైన ఇది తప్పని చెప్పచ్చు, అభ్యంతరం లేదు. చూడో మేధావి ఏంటండి సార్? చూడో మేధావి అనడం తర్వాత అట్లా కాదు సార్. మీరు 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 ఇప్పుడు కమ్యూనిజం భావజాలం ఉన్న వాళ్ళు మీరే ఇట్లా మాట్లాడితే ఇప్పుడు 40 మాట ఏంటండి? నేను నన్ను అనండి, నేను ఎట్ కాలేదు సార్. నన్ను అనాల్సిన అవసరం లేదు. నేను రేవంత్ రెడ్డి ఓకే, నేను రేవంత్ రెడ్డి గురించి చెప్పింది నచ్చలేదు అనుకోండి, ఇది తప్పు. నాగేశ్వర గారు మాట్లాడు అనొచ్చు, అభ్యంతరం లేదు సార్. మీరు ఇప్పుడు సమాజంలో మీరు చెప్తే ప్రభావితం అయ్యేది చాలా మంది. అవునండి, నన్ను అంటే నేను పడి ఉండాలా? కాదు సార్, నేను ఏమంటున్నానంటే మీరు మాట్లాడే అంటే పడి ఉండాలా? లేదు సార్, ఎవ్వరు కూడా పడి ఉండరు. కానీ ఎందుకు పడి ఉంటారు? ఎట్లా మీరు బెదిరిస్తే బెదరాలి సార్? మీ ఎలక్షన్ లకు మేము పనిచేస్తాం. ఇప్పటి నుంచి 25 కాల్స్ ఇవన్నీ ఎవరు చేయిస్తాను తెలవదా? ఎవరు చేయించారు? మాట్లాడతారు, ఏపీ మాట్లాడతారు చూడండి సార్. సార్ ఎందుకు 25 కాల్స్ అండి? ఒక్కడా రెండా కంటిన్యూస్ వస్తున్నాయి ఎప్పటి నుంచి? అట్లా ఆయన మాకు పర్సనల్ గా ఫోన్ చేసి చేయండి అని చెప్పి. లేదండి, నేను అనలేదు ఆ మాట. ఆయన చేయించాను అన్నా లేదు కదా? కరెక్ట్ కదా, ఆయన పేదల పక్షాన సార్ మాట్లాడేది. నేను పేదలకు వ్యతిరేకమా? కాదు సార్, మీరు ఇప్పుడు మీరు కూడా కొట్లాడారు సార్. నాకు తెలిసి మీరు ఫస్ట్ మాట్లాడింది తూకుండా మాట్లాడింది మీరే. మరి అప్పుడు రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడినా? అవును సార. నేనేమంటున్నా, ఈ రోజు రాజేందర్ గారు మాట్లాడింది మీకు ఎట్లా అనిపిస్తుంది? నన్నందు మాట్లాడండి అయ్యా, ఆయన పేరు గురించి మాట్లాడదు. నేను ఎందుకన్నా? అయితే ఎందుకు అనాలి? నన్ను చూడో మైదావని ఎందుకు అనాలి? మీరు అదొకటే విషయం పట్టించుకుంటున్నారు. కాదండి కాదండి, ఇంకా అంతకన్నా ఏమంటారు? లేదు సార్, ఇప్పుడు మీరు సమాజాన్ని ప్రభావితం చేసే. అవునండి, చూడో మేధావి సార్ మీరు మాట్లాడే మీరు ఇచ్చే మెసేజ్ కొన్ని కోట్ల మంది. చూడో మేధావి అది పోదా? అది కూడా పోతుంది కదా? అది ఓకే సార్, మీరు మాట్లాడిన దానికి స్పందించిన దానికి ఓకే దాంట్లో మేమేం తప్పు పట్టడం లేదు సార్. కానీ మీరు మీరు అందరు మీరు బహుజనవాదం మీరు అందరు ఒకటి లెక్క మాట్లాడి తర్వాత ఈ వేరేల గురించి కొట్లాడితే మనం ఎట్లయితాం సార్? మనం బహుజన లేదు సార్, నేను ఏమంటున్నా అంటే నేను ఎక్కడన్నా పేదల గురించి రాజేందర్ తెలియదు అన్నా. కానీ మీరు మిత్రమా, మీరు మాట్లాడేది పోర్ట్రేట్ అనేది జనాల లోపల వ్యతిరేకంగా పోతుంది సార్. గట్లని అట్లా కాదు మిత్రమా, నన్ను ఇప్పుడు అది నా మీద పోదా జనంలో వ్యతిరేకంగా? కష్టమతి పేటల పేదల గురించి తెలుసా?
అన్నడం కరెక్ట్ అండి, నా తెలుగు తెలుసు. 50 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం తెలుస్తారు సార్, మీరే చెప్పారు. నేను ఆ విషయం నేను రాజేంద్ర గారు తప్ప పట్టినా పట్టలే కదా, కానీ మీరు ఇచ్చే మెసేజ్ అనేది రాంగ్ అవుతుంది. ఆయన మెసేజ్ రైట్ ఇచ్చాడా అంటున్నా, ఈయన తెలుసా అత్మస్వేడ పేద తెలుసా, ఏం పద్ధతి అండి అది. అది ఓకే అండి సార్, నేను ఏమంటున్నా ఇప్పుడు మీరు ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ మీకు రాజేందర్ గారితో యాక్సెస్ ఉంది. అంటే మౌన యాక్సెస్ ఉన్నాడు, మరి అక్కడ బయట ఎందుకు మాట్లాడాడు, ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశాను, నాతో మాట్లాడచ్చు కదా ఏమన్నా ఉంటే. అదే నాతో డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడచ్చు కదండి. అవును సార్, కాకపోతే ఇప్పుడు మనం కొట్లాడి ఇంకొక ఆయన చెప్పండి, నేనేమి అనలేదు, నాకు ఇక్కడ ఎప్పుడు వ్యక్తిగతంగా అనలేదు, నన్ను ఎందుకు అనాలండి. అదే మీరు అది చెప్పండి మొదలు, చూడో మేధావి ఇక అస్మత్ పేర్ల పేదల గురించి తెలుసా, పలానా చూడ పేదల గురించి తెలుసా. కానీ మీరు అట్లా మాట్లాడలేదు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్కేసుకొని వస్తారు. ఎవరు చెప్పారు ఎన్కేసుకొచ్చారు, దేని మీద ఎన్కొసుకొచ్చిన, దేని మీద చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు మాట్లాడిన వీడియోస్ చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. రేవంత్ రెడ్డి పంపిస్తాను సార్ మీకు వాట్సాప్ లో, మీరు ఇంత ఏది రైట్ అయితే అది కదా, ఏంటి నాకు అభిప్రాయం ఉండకూడదా. మీరు చెప్పినట్టే మాట్లాడాలి. అవును సార్ కరెక్ట్, వ్యక్తిగత సమాజాన్ని ప్రభావితం చేసేది మాట్లాడతాను, మీరు చెప్పినట్టు మాట్లాడాలి. ఇదంతా రికార్డ్ చేసి రేపే పెడతాను వీడియో, ఇలా బెదిరించి మాట్లాడి. మేమేం బెదిరించడం లేదు సార్, మీరు రెస్పెక్ట్ సార్, మీ ఎలక్షన్ లకు మేము పని చేసినాం సార్. ఇప్పుడు ఇప్పుడు నేను ఫోన్ కట్ చేశాక ఇప్పుడు మంచిగా మాట్లాడాం, ఇంత ముందు అట్లా మాట్లాడినా సార్? నేను చేయలేదు సార్, మీరు ఫస్ట్ నా టైం నా కాల్ ఇప్పుడు నేను చేసిన. నేను అయితే మన ఇంతమంది ఎవరు చేసి చూడండి, ఎంతమంది చేస్తున్నారు పద్ధతి చెప్పండి. ఏదో మనకు తెలియదు అంటే మనం చూడండి, రేపు నేను రియాక్షన్ మళ్ళీ ఇలా నాకు ఫోన్ చేయించి మనం మన విలువ తగ్గించుకోవడం ఎందుకు. ఫస్ట్ అన్నది ఎవరండి, మీరు మరి రేవంత్ రెడ్డిని ఎందుకు ఆకాశానికి ఎత్తుతున్నారు? ఎన్టీఆర్ గారు వాళ్ళందరూ వాళ్ళందరూ పేదలకు ఇండ్లు అన్ని జాగాలు ఇచ్చిన అన్ని వేస్ట్ సార్. మరి ఎవరండి, నేను ఎక్కడన్నా రేవంత్ రెడ్డి పేదవాళ్ళ భూములు తీసుకుంటే రైట్ సపోర్ట్ ఎక్కడ చేసినా నేను పంపిస్తాను సార్, మీకు వాట్సాప్ మాట్లాడండి. ఛాలెంజ్ చేస్తాను నేను, పేదవాళ్ళ భూములు తీసుకోవడం రైట్ అని నేను అంటే ఛాలెంజ్ చేస్తా. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు అసలుద్దీన్ మాట్లాడాలి అని మాట్లాడాలి. ఇలా ఫోన్లు చేసి బెదిరించడం పద్ధతి కాదు, బెదిరించడం లేదు సార్. సరిపోతా ఇంతదే మాట్లాడతానండి, మాట్లాడతాను చెప్పండి. ఓకే సార్, మేము అట్లే దాంట్లో ఇబ్బంది ఏమి, రేపే పెడతాను మళ్ళీ మొత్తం ఈ రికార్డింగ్ అన్ని పెట్టి ఇంకో ఇది పద్ధతి అని పెడతాను. ఓకేనా? పెట్టండి సార్, నేను దాంట్లో ఎవరి మనసులో తెలుస్తారు కదా, అభిమానులు ఉంటారు, ఆయన అభిమానులు ఉంటారు కదా, ఇండివిజువల్ గా ఇద్దరు అభిమానులు అవసరం లేదా సార్? నా అభిమానులు ఎవరైనా ఫోన్లు చేసి అంటారా అంటే సార్? ఇప్పుడు బహుజన ఇప్పుడు నేను ఎవరికి ఫోన్లు చేసి నా మనసులో ఫోన్లు చేసి చెప్పినా చేయమని ఆయన కూడా చెప్పలేడు కదా సార్? మీరు చెప్పండి ఎందుకు చేస్తాను కంటిన్యూ 20 కాల్స్, ఆయన చెప్పింది అంటలేను, ఎవరు చెప్పండి 20 కాల్స్ ఎందుకు వస్తాయి అట్లా? ఇప్పుడు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినాకలాడతాను చెప్పండి. లేదు సార్, నేను ఏమంటున్నా మీకు ఒక మీ అభిమానిగా మేము మాట్లాడుతుంటే మీరు ఏం కావాలి చెప్పండి నా నుంచి. ఏం లేదు సార్, బహుజనులో మనం కొట్లాడుకుంటే ఆయన ఫిక్స్ అయిపోతున్నాడు కదా సార్? మీరు ఫస్ట్ రాజేంద్ర గారు చెప్పండి, నాగేశ్వర్ మీద ఎందుకు అన్నాడని. ఓకే సార్, కానీ మనం కొట్లాడుకుని అవతల ఆయనే కదండి, నేను అల్లే కదండి. కానీ మీరు పేదల పక్షాన మాట్లాడాలి కానీ రేవంత్ రెడ్డి పక్షాన మాట్లాడాలి. పేదల పక్షాన మాట్లాడుకుంటే ఎక్కడ మాట్లాడాలి, మీకు తెలుసా? అసలు పేదల పక్షాన కొట్లాడదు నేను, డబుల్ బెడ్రూమ్ల కొరకు మొన్న 11 రోజుల కింద ధర్నాలు పాల్గొన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన. తెలియకపోతే ఏం చేస్తా, వీడియోలు చూపెట్టండి చూపెస్తా. అట్లా కాదు సార్, మీరు ప్రభావితం చేసే వ్యక్తులు సార్. నేను అక్కినే నాగార్జున కొట్లాడలేను సార్, ఏమంటే మీరు అక్కినే నాగార్జున ఎన్కౌంటర్ నుంచి కురిస్తే బాధపడుతుంది, నేనేం చెప్తాను అక్కినే నాగార్జున అయ్యా పేదలు ఎక్కడ కూల్చారు చెప్పండి, నేను అక్కడికి వస్తా, అలాంటి చోట కూల్చారని చెప్పండి నేను వస్తా సార్. నేను పంపిస్తాను సార్ రేపు మీకు, అక్కడికి కూలిస్తే ఎక్కడ కూల్చినా నేను వస్తా అక్కడికి అంటున్నా. మీరు మాట్లాడాలి సార్ ఈ విషయం గురించి, దాని గురించి నాకు పంపించండి, 100% మాట్లాడతా.
నాకు పేదల ఇల్లు కూర్చున్న వీడియో పంపించండి, నేను పంపిస్తాను. దుమ్ముదులు కూడా మాట్లాడవచ్చు, చూడండి. రేవంత్ రెడ్డి మీద ముచ్చట మీరు ఖచ్చితంగా మాట్లాడదు. మాట్లాడతా, నాకు పంపాను అంటున్నా వీడియో. నేనేమంటున్నా, మీరు ఇప్పటి వరకు మొత్తం పేదల పక్షాన్ని కొట్లాడారు, ఈ రోజు తీసుకున్నారు. పేదలది ఎక్కడన్నా కూర్చుంటే నాకు పంపించండి, మాట్లాడతా అంటే. నీకేమనాలి? అంతే సరే సార్, మీరు మీరు పెద్ద వ్యక్తి. లేదు సార్, నేనేమంటున్నా, పెద్ద వ్యక్తులతో మాట్లాడే స్థాయి మాది కాదు. కానీ అక్కినే నుంచి ఎవరు బాధపడతలేదు సార్. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఎక్కడ కూల్చారు చెప్పండి అండి. వీడియో పంపండి, మాట్లాడుతున్నారు. నేను మీకు పంపిస్తాను సార్. ఎందుకు మాట్లాడండి? నిన్న కూడా మాట్లాడినా, ఇవాళ కూడా మాట్లాడినా, నోటీసులు కూడా తప్పని సార్. అదే ఆయన హైదరాబాద్ కమిషనర్ నిలదీస్తున్నా. మీరు పేద మెజర్ వాళ్ళ కుర కొట్టద్దని. కానీ పేదల పక్షాన్ని కొట్లాడే మీరే ఇట్లా ఒక చెప్పండి. ఎక్కడ మాట్లాడినా పేదలకు వ్యతిరేకంగా? మీరు ఇప్పుడు రాజేంద్ర గారైనా మీరైనా పేదల పక్షాన్ని కొట్లాడే పేదలకు అన్యాయం జరిగింది, మాట్లాడతాను. నాకేమంటే పంపించండి. లేదు సార్, నేనేమంటున్నా అంటే పేదల పక్షాన్ని కొట్లాడే మీరే ఇట్లా ఇండివిజువల్ గా చెరొక స్టాండ్ తీసుకుంటే. నేను